అందరికీ నమస్కారం సార్ ఈరోజు వీడియోలో తరల్ లైన్ మార్క్స్ని ఆన్లైన్లో ఎంటర్ చేసే విధానం గురించి తెలుసుకున్నాం దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ప్లేస్టోర్లో నుంచి అకాడమిక్ మానిటరింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆల్రెడీ ఉన్న యాప్ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది అంతేగాని పాత యాప్ పనిచేయదు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి లాగిన్ అయ్యేటప్పుడు యూజర్ ఐడి పాస్వర్డ్ని మనం ఫేషియల్ అటెండెన్స్ యాప్లో మనం యూజ్ చేసేటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసినాక తర్వాత లాగిన్ బటన్ని టచ్ చేసాల్సి ఉంటుంది ఈ విధంగా లాగిన్ బటన్ని టచ్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజీ అనేటువంటిది ఏ విధంగా ఓపెన్ అవుతుంది ఈ నెక్స్ట్ పేజీలో లాస్ట్లో ఉండేటువంటి తరల్ అసెస్మెంట్ అనేటువంటి ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా తరల్ అసెస్మెంట్ అనేటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత లెర్నింగ్ ప్రోగ్రెస్సు క్లాసు సెక్షను స్టూడెంట్ నిమ్ అనేటువంటి ఆప్షన్స్ కనిపిస్తాయి అందులో లెర్నింగ్ ప్రోసెస్ కనుక సెలెక్ట్ చేసుకుంటే తరలు ఎండ్లేను బేస్ లైన్ అడుగుతుంది మనం బేస్ లేని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది క్లాసు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఇస్తారు కానీ తరల్లో మనకి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ కాబట్టి మనం ఫస్ట్ సె సెకండ్ని సెలెక్ట్ చేసుకోకూడదు థర్డ్ క్లాస్ని సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత సెక్షన్ని ఏగా సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత స్టూడెంట్ నేమ్ కింద మనకు ఆ క్లాస్ ఉండేటువంటి పేర్లన్నీ కనపడతాయి మనం కనుక ఎంటర్ చేసినట్లయితే బ్లూ కలర్లో కనిపిస్తాయి పేర్లు ఎంటర్ చేయకపోతే బ్లాక్ కలర్లో కనిపిస్తాయి తర్వాత స్టేటస్ అటెండ్ నాట్ అటెండ్ అని కనిపిస్తుంది మనం అటెండ్ అనేటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత శాంపిల్ నెంబర్ ఈ విద్యార్థికి ఇచ్చినటువంటి శాంపిల్ టూ కాబట్టి నేను శాంపిల్ నెంబర్ టూని సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత రీడింగ్ రీడింగ్లో లాంగ్వేజ్లో ఈ పాప ఎక్కడ ఉందంటే వచ్చేసి ఓ స్థాయిలో ఉంది కాబట్టి పద స్థాయిలో ఉంది కాబట్టి నేను ఆప్షన్ నెంబర్ త్రీని సెలెక్ట్ చేసుకోవటం జరిగింది అదేవిధంగా నెంబర్ రికగ్నేషన్లో ఈ పాప హండ్రెడ్ టు త్రిబుల్ నైన్ ఉంది కాబట్టి ఆప్షన్ నెంబర్ ఫోర్ని సెలెక్ట్ చేసుకోవటం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ మ్యాథ్స్ ఆపరేషన్స్లో పాప సబ్స్ట్రాక్షన్ దాకా చేయగలదు కాబట్టి ఆప్షన్ నెంబర్ త్రీని సెలెక్ట్ చేసుకొని లాస్ట్లో సబ్మిట్ బటన్ కనుక టచ్ చేసినట్లయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది అసెస్మెంట్ డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని తర్వాత నెక్స్ట్ ఇంకొక విద్యార్థిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది స్మితాశ్రీ అనేటువంటి విద్యార్థిని సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత స్టేటస్ వచ్చేసి ఇందాకట్లాగే అటెండ్ అనేటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవటం జరిగింది తర్వాత స్టేటస్ అటెండెన్స్ అటెండెండ్ అయిపోయినాక శాంపిల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ శాంపిల్ నెంబరు ఈ పాపకి శాంపిల్ నెంబర్ వన్ని ఇవ్వటం శాంపిల్ నెంబర్ టూని ఇవ్వటం జరిగింది తర్వాత లాంగ్వేజ్ లాంగ్వేజ్లో ఈ పాప లెటర్ లెవెల్లో ఉంది కాబట్టి నేను ఆప్షన్ టూని సెలెక్ట్ చేసుకోవటం జరిగింది తర్వాత నంబర్ రికగ్నిషన్లో ఈ పాప టెన్ టు డబల్ నైన్ నైంటీ నైన్ వరకు ఉన్నది కాబట్టి ఆప్షన్ నెంబర్ త్రీని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది తర్వాత మ్యాథ్స్ ఆపరేషన్స్ మ్యాథ్స్ ఆపరేషన్స్లో ఈమె అడిషన్ వర్క్ చేయగలదు కాబట్టి అడిషన్ ఆప్షన్ నెంబర్ టూని సెలెక్ట్ చేసుకొని ఇక సబ్మిట్ బటన్ని టచ్ చేసినట్లయితే ఇందాకట్లాగా మనకి అసెస్మెంట్ డేటా సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది ఈ విధంగా ప్రతి క్లాస్లో ఉండేటువంటి ప్రతి విద్యార్థికి మనం మార్క్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ పొరపాటు కనుక మనం ఏ విద్యార్థి కన్నా ఎంటర్ చేయకపోయినట్లయితే ఆ విద్యార్థి యొక్క నేమ్ మనకి బ్లాక్ కలర్లో కనిపిస్తుంది ఎంటర్ చేసిన వాళ్ళందరికీ కూడా బ్లూ కలర్లో కనిపిస్తాయి ఓకే ఫ్రెండ్స్ Thank you. Thank you for watching.